ప్రవంచన తెలుగువారందరికీ నమస్కారం. రూప కిడ్స్ మార్నింగ్ ఛానల్ కు స్వాగతం. ఈరోజు మీరు టైటిల్లో చదివినట్టుగా మా బాబు, మా రెండో బాబు తారక్ ప్రెగ్నెన్సీ జర్నీని మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. నాకు తెలుసు చాలా 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 రోజులు అయిపోయింది మీ ముందుకు వచ్చి, ఇంత గ్యాప్ వస్తుందని ఇంత టైం పడుతుందని నేను అనుకోలేదండి. ఎట్టకేలకు మొత్తానికి మీ దగ్గరకు వచ్చి చెప్పడానికి రెడీగా ఉన్నాను. వందల మందికి ఇది హెల్ప్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఐర్లాండ్లో ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుని ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఒకవేళ డెలివరీకి సిద్ధంగా ఉన్నా, హాస్పిటల్స్లో ఎలా ఉండబోతోంది, ఐర్లాండ్లో హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉంది, నా మాటల్లో నా ఓన్ ఎక్స్పీరియన్స్లో మీకు నేను షేర్ చేయబోతున్నాను. నాకు ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఆల్మోస్ట్ నా సెకండ్ మంత్ నుంచి కొన్ని ఫోటోగ్రాఫ్స్ కలెక్టివ్గా ఉన్నాయండి, అవి కూడా నేను మీకు షేర్ చేస్తూ ఈ ప్రెగ్నెన్సీ స్టోరీని మీతో మాట్లాడుతూ ఉంటాను. ఓకేనా, రండి ఇంకా డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రెగ్నెన్సీలో ముందు ఇంపార్టెంట్ అనేది ప్లానింగే. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా ఖచ్చితంగా మంచి డైట్ తీసుకోవాలి, అలాగే మంచి సప్లిమెంట్స్ని కూడా వాడుతూ ఉండాలి. సో సప్లిమెంట్స్ అనేవి ఖచ్చితంగా అవసరమే. ఐర్లాండ్లో కూడా మనకి జీపీని కన్సల్ట్ చేసినా వాళ్ళు ఖచ్చితంగా చెప్పేది లేడీస్కి ఐరన్ ఫోలిక్ తీసుకోమని. ప్లానింగ్ అప్పటి నుంచి తీసుకోవడం చాలా మంచిది. వీలైనంత వరకు మీరు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ని పర్చేస్ చేసి జీపీ కన్సల్టేషన్ ద్వారా మీరు పర్చేస్ చేసి మీరు తీసుకోవచ్చు. నేను ప్రెగ్నెన్సీకి 1 మంత్ ముందు నుంచి ఈ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ మాత్రం తీసుకుంటూ వచ్చాను. ఖచ్చితంగా అవి అసిస్ట్ చేస్తాయి అనేది వాస్తవం. ఒకవేళ మీరు కూడా మిస్క్యారేజెస్ లాంటివి ఏమైనా ఫేస్ చేస్తూ, ఇంకా లేదన్నా ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీని ఫేస్ చేయలేక, లేకపోతే అబార్షన్స్ జరిగినాయి ఇలాంటి ఫేజ్లు మీరు కనుక చూస్తూ ఉండుంటే, నేనైతే పర్సనల్గా సజెస్ట్ చేసేది నేను తీసుకుంటున్నవి, నేను తీసుకున్నవి న్యూట్రలైట్ సప్లిమెంట్స్. సో న్యూట్రలైట్లో మనకి ఐరన్ ఫోలిక్ అనేది ఉంటుంది, అది కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అది కూడా ప్లానింగ్ అప్పటి నుంచి తీసుకోవడం అనేది చాలా అవసరం. సో వీలైతే న్యూట్రలైట్ సప్లిమెంట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఐర్లాండ్లో కూడా దొరకడం విశేషం. నెక్స్ట్ కన్ఫర్మేషన్ టెస్ట్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనేది కూడా చాలామందికి చాలా రకాల ఆలోచనలు ఉంటాయండి, ఏం తీసుకోవాలి అంటే ఎలాంటివి చూస్ చేసుకోవాలి కన్ఫర్మేషన్ టెస్ట్ కోసం అనేది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి మనకి డీల్స్లో దొరికే ప్రెగ్నెన్సీ టెస్టర్స్ కూడా సరిపోతాయండి. ఇది అయిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి జీపీ దగ్గర చూపించుకుంటే ఖచ్చితంగా వాళ్ళు టెస్ట్ చేయకుండా మానరు. వాళ్ళు కూడా వాళ్ళు టెస్ట్ చేసి మన ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ అయిన తర్వాతే వాళ్ళు నెక్స్ట్ ప్రొసీజర్స్ మనకి హెల్ప్ చేస్తారు. ఐర్లాండ్కి సంబంధించి ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే, ఐర్లాండ్లో కూడా ముందు మనం జీపీ, మనం రెగ్యులర్గా వెళ్ళే జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరికే మనం వెళ్ళాలి ఫస్ట్. అప్పుడే వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు మనకి రీడైరెక్ట్ చేస్తారన్నమాట. మన దగ్గర పీపీఎస్ లాంటి చిన్న చిన్న ఇనీషియల్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు మనల్ని అడిగి చాయిస్ తీసుకుని మనకి దగ్గరలో ఉన్న మెటర్నిటీ హాస్పిటల్స్కి రీడైరెక్ట్ చేస్తారు. అప్పుడు మనకి ఈ మెటర్నిటీ హాస్పిటల్స్ ఏవైతే మనం చూస్ చేసుకుంటామో, నేను వెళ్ళింది అయితే కూంబ్ హాస్పిటల్ అండి, అలా మనం ఏదైతే హాస్పిటల్ చూస్ చేసుకుంటామో ఆ హాస్పిటల్ వాళ్ళ దగ్గర నుంచి మనకి ఒక కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మనం ఇక్కడ వాళ్ళు మనల్ని ఒకవేళ పబ్లిక్కి వెళ్తామా, ప్రైవేట్కి వెళ్తామా, సెమీ ప్రైవేట్ చూస్ చేసుకుంటామా అని అడుగుతారు. అదే ఫైనల్ డెసిషన్ కాదండి. ఇనిషియల్గా మీరు పబ్లిక్కి వెళ్ళినా మీకు అది సాటిస్ఫాక్టరీగా అనిపించకపోతే అప్పుడు మీరు సెమీ ప్రైవేట్ లేదా ప్రైవేట్ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా అందరికీ ఇన్సూరెన్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది, కాబట్టి మీకు ఒకవేళ ఇన్సూరెన్స్ ఉండి అలా కనుక మీరు చూస్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా సెమీ ప్రైవేట్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. మనం పబ్లిక్లో జాయిన్ అయినా కూడా ఇక్కడ మనకి చూసుకోవడం అనే విధానంలో ఏమీ మార్పు లేదండి. సాధారణంగా ఇక్కడ హెల్త్ సిస్టమ్ బాగుంటుంది. సో మీరు కొత్తగా మాలాగా వచ్చి 2-3 ఏళ్ళు అయి ఉంటే కనుక మీరు కూడా ట్రస్టబుల్గా పబ్లిక్ని మీరు స్టిల్ ఆఫ్ చేసుకోవచ్చని నేను సజెస్ట్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఎప్పుడూ కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. నాకు తెలుసు ఇది ఎలాంటి ఫేజ్లో ఉంటుందో, ఎందుకంటే మీ 8 ఇయర్స్ ఆఫ్ కార్తీక్ జర్నీ తర్వాత నేను మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వల్ల ఇక్కడ నేను కూడా ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ అనేది ఎప్పటికప్పుడు ఉంటూనే ఉండేది. సో ఈ మంత్లో నేను ప్రెగ్నెంట్ అవుతాను, నెక్స్ట్ మంత్లో నేను ప్రెగ్నెంట్ అవుతాను అని అలా వీక్ బై వీక్, ఈవెన్ 10 డేస్ నాకు ఒకవేళ నా పీరియడ్స్ పోస్ట్పోన్ అయినా చాలా బ్లష్డ్గా హ్యాపీగా ఉండేదాన్ని, కన్ఫర్మ్ అయిపోతుందేమో అని. బట్ స్టిల్ అలా జరిగేది కాదు. సో నేను నా కైండ్ రిక్వెస్ట్ అండి ఆడవాళ్ళకి, ఎస్పెషలీ గర్ల్స్, మీరు ప్రిటెండ్ చేసుకోవద్దు. ఫ్యూర్ మనం ఏ ఆలోచిస్తే అది అలాగే జరుగుతుంది, బై గాడ్స్ గ్రేస్ మంచి జరుగుతుంది. బట్ స్టిల్ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉంటే మీకు మీరు జరగాలనుకున్న, మీరు కోరుకున్న జర్నీ ఇంకా పీస్ఫుల్గా హ్యాపీగా జరిగిపోతుంది. జరగాలనుంటే జరగమంది అంటారు కదా అలాగా. సో బీ పీస్ఫుల్, ఓకే. అసలు జీపీ అన్నాం కదా, ఏ జీపీ దగ్గరికి వెళ్ళాలి అని మీకు డౌట్ ఉంటే అసలు అలా డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మీ దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ని అడగండి. అండ్ మీ దగ్గరలో ఉన్న ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇలాంటి కేరే మీకు దొరుకుతుంది. సో మీరు దాంట్లో క్వశ్చన్ మార్క్స్ పెట్టుకోకర్లేదు. ఈ జీపీ మంచి వాళ్ళ, ఆ జీపీ మంచి వాళ్ళ, ఎవరు బాగా చూస్తారు అలాంటిదే ఉండదండి. సో బేసిక్గా ప్రెగ్నెన్సీలో ఇనిషియల్ స్టేజెస్లో మనకి ఎక్కువ కష్టాలు కూడా ఉండవు. సో జీపీ దగ్గరికి వెళ్ళేది మన ఇనిషియల్ ఫేజెస్లోనే, కాబట్టి ఇంతకు మించి మీకు డౌట్లు అక్కర్లేదు. యాక్చువల్ మెటర్నిటీ హాస్పిటల్కి ఎప్పుడు రీడైరెక్ట్ చేయబడతామో అని మీకు క్వశ్చన్ ఉండుంటే, ఎప్పుడైతే ఒక మెటర్నిటీ హాస్పిటల్ నుంచి కాల్ వస్తుందో అక్కడి నుంచి
వాళ్ళు మిమ్మల్ని ఫాలోఅప్ చేసిన తర్వాత మీకు 12 వీక్స్కి అపాయింట్మెంట్ ఇస్తారు. అంటే 3 నెలలకి మనకు ఒక ఫస్ట్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా యాంటీనేటల్ అపాయింట్మెంట్ కార్డ్స్ అనేవి ఇస్తారు. ఒకవేళ మీ హాస్పిటల్ వేరుగా ఉంటే నాకు తెలియకపోవచ్చు, కానీ ఇది కూమ్ హాస్పిటల్ ఫాలో అవుతున్న సిస్టమ్. సో మనకి ఇందులో మనం అడిగి రాయించుకొని మన నెక్స్ట్ అపాయింట్మెంట్ డేట్ వాళ్ళు చెప్పినప్పుడు అది ఇందులో మనం ఇలా రిజిస్టర్ చేసుకోవచ్చు. నేను ఇది స్పెసిఫిక్గా మీకు చూపించడానికి గల కారణం ఏంటి అంటే, నాకు ఈ డేట్స్ అంటే మంత్లీ జరుగుతుందా, ఎలా ఉంటుంది చెకప్స్ అని అడుగుతుంటారు కాబట్టి దానికోసం నేను ఇలాగ ఈ అపాయింట్మెంట్ కార్డ్ని కూడా జాగ్రత్త చేసి ఉంచాను. సో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ కూడా ఆప్షన్ ఉంటుందండి, మీకు డాక్టర్ని ప్రిఫర్ డాక్టర్ కావాలా లేకపోతే మిడ్వైఫ్ కావాలా అని అడుగుతూ ఉంటారు ఫ్యూచర్ అపాయింట్మెంట్స్ కానీ వీటికి. సో మీ కన్సిస్టెన్సీని బట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. నేను మిడ్వైఫ్స్ని చూస్ చేసుకున్నాను. ఇక్కడ మిడ్వైఫ్స్ అన్నా కూడా చాలా బాగా చూసుకుంటారండి, వాళ్ళ కేర్ కూడా బాగుంటుంది, వాళ్ళు చెప్పే సలహాలు అన్నీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా ఉంటాయి. సో మీరు బయట షూట్ చేసే లోపు పొద్దుపోయింది. సో మా సెటప్ అంతా మళ్ళీ లోపల తేవాల్సి వచ్చింది. మా సెటప్లోకి వచ్చేసాడు తారక్, హాయ్ చెప్తానికి వచ్చేసాడు. సో ఎనీవేస్, ఇవాళ మన వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు ఇనీషియల్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో అండి నిజానికి నాకు చాలా నాజియా ఫీలింగ్ కానీ వామిటింగ్ సెన్సేషన్ కానీ చాలా ఉండేది. దాంతో నాకు కొత్త జాబ్, సో వాళ్ళు ఏమైనా అంటారేమో, ఇక్కడ ఐరిష్ కల్చర్ తెలియక వర్క్ కల్చర్ తెలియక చాలా ఇబ్బంది పడ్డాను. ఈవెన్ ఒక్కొక్కసారి ఆఫీస్లో వామిటింగ్ అయితే ఎలా ఫేస్ చేయాలో కూడా అర్థం కాలేదు, అంత ఇబ్బంది పడ్డాను. ఇంత సరదాగా ఎంత ఓపెన్గా మీతో మాట్లాడుతూ ఉంటాను, యాక్చువల్గా ఆఫీస్లో ఇంకా ఇంట్రోవర్ట్గా అయిపోయాను అనమాట. ఈ ఫేస్ని ఆఫీస్లో ఎలా ఫేస్ చేయాలో అసలు అర్థం కాలేదు. ఓవరాల్గా ప్రెగ్నెన్సీ అంటేనే ఏదో ఒక ప్రాబ్లం ఉంటూ ఉంటుందండి. సో నాకు సంబంధించి 5th మంత్ వరకు ఈ వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ అవ్వడం అనేది కంటిన్యూస్గా జరిగింది. సో ఈ ఫేజ్లోనే 2nd మంత్లో ఉండగా ఒకసారి వామిటింగ్ అవుతూ అవుతూ మనకి సరిగా అవ్వక ఇరుక్కుపోయినట్టు ఉంటుంది కదా, ఇరుక్కుపోయింది. నైట్ అంతా ఇబ్బంది పడ్డాను, మా గురువుని అడిగి బ్లస్ చేయించుకొని పడుకున్నాను. మార్నింగ్ లేచాక కొంచెం బాగున్నా ఆఫీస్కి వెళ్ళాక ఇబ్బంది పడుతున్నానని చెప్పి మనకు కొంచెం అర్థం కాదు కదా ఏది త్వరగా. సో అప్పుడు నేను ఒక డాక్టర్స్, ఇండియన్ డాక్టర్స్ ఇక్కడ ఉంటే వాళ్ళు నాకు చెప్పారు ఇక్కడ తాలా ఎమర్జెన్సీలో చూపించుకోవచ్చు అని. సో అలా ఎమర్జెన్సీకి వెళ్ళాను. ఇక్కడ ఎమర్జెన్సీ ఎలా ఉంటుందో మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ ఫేస్ మీకు చెప్తున్నాను. సో ఇక్కడ ఎమర్జెన్సీ కింద అరౌండ్ ఈవినింగ్ 6:30-7కి వెళ్తే చాలా వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అక్కడ ముసలి వాళ్ళ నుంచి యంగ్స్టర్స్ వరకు రకరకాల ప్రాబ్లమ్స్ ఇష్యూస్తో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ నాకు కొంచెం ఐడియా ఉండే, మా వారిని, మా బాబుని చూసుకుని, మా పెద్ద బాబుని కార్తికేయని చూసుకుంటూ ఇంట్లోనే ఉండమని అడిగాను. సో నేనే మేనేజ్ చేసుకుని వస్తానన్నాను. బట్ అరౌండ్ 2:00 వరకు నేను వెయిటింగ్ లిస్ట్లో అలాగే వెయిట్ చేయాల్సి వచ్చిందండి. అప్పుడు వాళ్ళు చెక్ చేసి, సో వాటర్ తాగలుగుతున్నాను, అట్ ద సేమ్ టైం కొంచెం మాట్లాడగలుగుతున్నాను కాబట్టి ఆటోమేటిక్గా అది నాకు రిలాక్స్ అయిపోతుంది, ఏం కాదని చెప్పారు. ఏం మెడికేషన్ ఇవ్వలేదు. సో కానీ ఓవరాల్గా మంచిగా చెకప్ చేసి అయితే పంపించారు. అంటే అక్కడ నాకు మేజర్గా ప్రాబ్లం అనిపించింది అలా ఫుడ్ అండి. ఎందుకో అక్కడ క్యాంటీన్లో దొరికే చిన్న చిన్న స్నాక్స్ కూడా కొనుక్కోలేదు. సో దానికి మాత్రం ఇబ్బంది పడ్డాను. ఇండియన్ ఫుడ్ మనకి ఐర్లాండ్లో అంత విరివిగా ఎక్కడంటే అక్కడ దొరకదు కదా. సో అలా అని బయటకు వెళ్ళడానికి కూడా హాస్పిటల్ లోపల ఎమర్జెన్సీస్ ప్లేస్ నుంచి బయటకు వెళ్ళాలని నడుచుకుంటూ అన్నా కూడా కష్టం. సో ఎంత టైం పడుతుందో తెలియదు అప్పుడు, నాకు ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి. సో ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అప్పుడప్పుడు ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోవడం, ఎస్పెషలీ ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం అవసరమేనండి, తీసుకోండి, నాలా ఉండకండి. సో ఫుడ్ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు, అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో, కరెక్టేనా? ఎనీవేస్, ఓవరాల్గా ఆ ఒక్క సిచ్యువేషన్ నాకు కొంచెం కష్టం అనిపించింది. ఒక రిలాక్సేషన్ ఏంటంటే సేపు వెయిట్ చేయడానికి ఓపిక్గా ఓ పక్కన వామిటింగ్స్ అవుతూ ఫుడ్ తినలేక ఇబ్బంది పడుతూ, ఈ అఫ్కోర్స్ మా వారు వస్తానన్న వద్దని చెప్పాను నేనే, బికాజ్ అంతమంది వచ్చిన అక్కడ వెయిటింగ్ ఏరియాలో అందరం ఇబ్బంది పడాలి, అందుకోసం వాళ్ళు రాకపోయినా. నిజంగా బాగా ముసలి వాళ్ళు అండి, అరౌండ్ 80+ ఇయర్స్ ఉన్నారు వాళ్ళ ఏజ్, వాళ్ళే వెయిట్ చేయగలుగుతున్నప్పుడు ఇలాంటి యంగ్స్టర్స్ మనం వెయిట్ చేయలేమా అనిపించింది. అండ్ దానికి తోడు అక్కడ ఇంకొక మంచి విషయం కూడా మీకు షేర్ చేయాలి, మర్చిపోకూడదు అనుకున్నా, ఇప్పుడైతే గుర్తొచ్చింది. అరౌండ్ 25+ ఇయర్స్ ఏజ్ ఉన్న ఇద్దరు ఆడపిల్లలు కూర్చున్నారండి నా పక్కన, దాదాపు ఇద్దరు కూడా ఐరిష్. సో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఏ రిలేషన్షిప్ లేకపోయినా వాళ్ళు చాలా ప్రేమగా ఉన్నారు. అండ్ దానికి తోడు నాకు ఫారినర్స్తో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు, ఏదో వర్క్ చేస్తున్నా కూడా. సో అందుకని నేను వాళ్ళతో ఏదో కొంచెం మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి దగ్గర ఉన్న చాక్లెట్ షేర్ చేశారు, వాటర్ తాగుతానని అడిగారు. అలాగే తన దగ్గర ఒక షాల్ ఉంటే నేను వణికిపోతాను గమనించి ఆ షాల్ కూడా ఇచ్చేది నాకు. యాక్చువల్గా ఇద్దరిలో ఒకళ్ళే చూపించుకోవడానికి వచ్చారు, ఇంకొకరు తోడుగా ఉండడానికి వచ్చారు. వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కూడా తెలిసింది ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారు అనేది. సో తను చాలాసేపు ఉన్నాక ఇంకెలాగో లేట్ అవుతుందని తను వెళ్ళిపోబోతూ
మా ఫ్రెండ్ తీసుకుంటారు, అసలు నాకు షాల్తో పని లేదు, నువ్వు మంచి హ్యాపీగా ఉండు, రిలాక్స్డ్గా ఉండు అని చెప్పెళ్ళింది. సో మనం నిజంగా ఎట్ నుంచి ఎలాంటి హెల్ప్ వస్తుందో మనకు తెలియదండి. నిజంగా అందరూ మంచి వాళ్ళే ప్రపంచంలో. అలా నాకు మంచి సపోర్ట్ ఆ కొద్దిసేపట్లో కూడా ఎంజాయ్ చేశాను చెప్పచ్చు. సో ఓవరాల్గా వెళ్ళేటప్పుడు కూడా నేను రిటర్న్ టాక్సీలో వెళ్ళానండి ఆ రోజు అరౌండ్ 9-2 o'clock. నిజంగా సేఫ్, మనకి ఇండియాలో లాగా ఉండవు, దాదాపు మనం ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. సింగిల్గా వెళ్ళినా కూడా టాక్సీలో మనకేం ఇబ్బంది రాదు. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఫైనలీ నిజంగా ప్రెగ్నెన్సీలో ఎంజాయ్ చేయాలనుకునేది ఫుడ్, ఇప్పుడు ఎంజాయ్ చేయగలిగేదే ఫుడ్. సో ఎవరేం పెట్టినా నిజానికి చక్కగా ఎంజాయ్ చేయండి, తినండి వీలైనంత వరకు. కానీ నా దురదృష్టం ఏంటంటే పిచ్చ స్వీట్స్ ఫ్యాన్ నేనైతే. అయినా కూడా కరెక్ట్గా ఆ టైం, ఆ పీరియడ్ ప్రెగ్నెన్సీ పీరియడ్ అంతా ఆల్మోస్ట్ 9th month డెలివరీ వరకు కూడా నా మేజర్ ప్రాబ్లం వల్ల పాలు, పాల పదార్థాలు అంటే పన్నీరు ఏవి కూడా నాకు కొంచెం తిన్నా కూడా వామిటింగ్ అయిపోయేది. సో ఎంత స్వీట్స్ ఇష్టం ఉన్నా ఎంతమంది ఫ్రెండ్స్, నిజంగా అండి లాక్డౌన్ అన్న పేరే కానీ ఒక పక్కన వర్క్ ఫ్రమ్ హోమ్తో ఇంటిలో ఇంట్లో మా వారి సపోర్టే కానీ, సింధు సపోర్టే కానీ, ఇవన్నీ ఉన్నా కూడా ఫ్రెండ్స్ అందరూ లాక్డౌన్ సిచ్యువేషన్లో కూడా నాకు ఎంతో కొంత నాకు ఏమి ఇష్టమో అడిగి లేకపోతే వాళ్ళకి తోచింది చక్కగా ప్రేమతో చేసి పెట్టించారండి. ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. హోల్ లాక్డౌన్లో నేను ఎప్పుడు నా పేరెంట్స్ని కానీ ఎవరినో మిస్ అయ్యానని కానీ ఫీలింగ్ కూడా అసలు లేకుండా చేశారు. సో బిలీవ్ మీ, మీరు కూడా ఒకవేళ కొత్తగా వచ్చి ఏ దేశంలో ఉన్నా సరే, నలుగురు మంచి వాళ్ళు ఉన్నా, నలుగురు మనకి సాయం చేసే వాళ్ళు ఉన్నా, ఖచ్చితంగా వీఆర్ బెస్ట్ అవుడ్ అండ్ ఖచ్చితంగా అందరి సపోర్ట్ ఈ టైంలో ఎలాంటిది వచ్చినా కూడా రిసీవ్ చేసుకోండి, తీసుకోండి. నాకు వీలైనంత వరకు తీసుకున్నాననే చెప్తాను, బట్ స్టిల్ మనలో ఉండాల్సిన నేచర్ అయితే ఆల్ గర్ల్స్ ఆర్ గుడ్ అని అంటుంటాను కదా. సో మనకి ఎవరు సాయం చేసినా వాళ్ళు మంచితనంతో ఇట్స్ ఓకే. బట్ అదేదో సాయం వస్తుందనో ఎవరో ఏదో లేరనో అలాంటి ఫేజ్ మాత్రం ఆడపిల్లలు ఉండకూడదని మాత్రం అంటూ ఉంటా. బికాస్ అది వస్తే రానివ్వండి, ఎంజాయ్ చేయగలిగితే అదృష్టం ఉంటే తీసుకుందాం, బట్ అది వస్తుందేమో లేకపోతే లేదనో బాధపడడం అయితే కరెక్ట్ కాదు కదా కదా. ఎంజాయ్ చేయలేం. సో బీ బ్రేవ్ గర్ల్స్. అండ్ అలాగే ఎస్పెషల్లీ ఒకవేళ హస్బెండ్స్ కూడా అని చూస్తున్నట్లయితే, ఫర్ యువర్ వైఫ్, మీ వైఫ్ ప్రెగ్నెన్సీలో ఉంటే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, జనరల్గా 10 మంది 10 రకాలుగా చెప్తూ ఉంటారండి, ఒకవేళ ఇండియాలో ఉన్నా లేకపోతే పెద్దవాళ్ళ మధ్యలో ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ని ఆడపిల్ల ఫేస్ చేస్తున్నప్పుడు 10 మంది 10 ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. కానీ అది రిసీవ్ చేసుకునే ఇది ఆడపిల్లకు ఉండాలి. సో ఉండొచ్చు ఉండకపోవచ్చు, అన్నీ చేయలేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మా బాబు కార్తికేయతో ఉన్నప్పుడు నాకు అన్ని రకాల ఫ్రూట్స్ మా వారు చక్కగా కోసి ఒక బాక్స్లో పెట్టి ఇస్తే తినడానికి ఎందుకు ఇబ్బంది పడాలి, ఇబ్బంది ఉన్నా తినాలని చెప్పి తిన్నాను. కానీ ఈ ఫేజ్లో నేను డిసైడ్ అయ్యాను, వన్స్ నేను మంచి సప్లిమెంట్స్ వేసుకుంటున్నాను, అట్ ద సేమ్ టైం అన్ని ఏవి తిన్నా వామిటింగ్ అయిపోతున్నాను, అప్పుడు ఏవి తినకపోతే నాకు వామిటింగ్ అవ్వదో అలాంటి ఫ్రూట్స్ని చూస్ చేసుకోవడానికి నేను ఇష్టపడ్డాను. అంటే ఫర్ సపోజ్ వాటర్ మిల్లన్, సన్ మిల్లన్ ఇలాంటివి, వాటరీ ఫ్రూట్స్ ఉంటాయి కదండి, అలాంటివి ప్రిఫర్ చేశాను. అవి నాకు కొంచెం ఈజీగా ఉంది. వాటిలో అయితే ఒకవేళ పాలు లేకపోయినా జ్యూస్ చేసుకుని తాగినా కూడా ఫాస్ట్గా నాకు అరిగిపోయేది. అది కొంచెం బ్యాలెన్స్ చేయగలిగేదాన్ని. సన్ మిల్లన్ జ్యూస్ చేసేటప్పుడు మటుకు ఆల్మండ్ మిల్క్తో పాటు కలిపి మిక్సీ చేసి జ్యూస్ చేసుకున్నప్పుడు హ్యాపీగా నాకు ఎంజాయ్ చేయగలిగేదాన్ని, వామిటింగ్ కూడా అయ్యేది కాదు. మీకు నాలాంటి ఇబ్బంది ఉంటే ఇలా ట్రై చేయండి దాన్ని. అలా అని యాపిల్, చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, వేర్ ఐ కాంట్ ఈట్, నాకు అసలు అవ్వేది కాదు, తింటే మళ్ళీ వామిట్ అయిపోతుంది. డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మిక్సీ చేస్తే అవి కూడా కలిపి వచ్చేసేవి. సో మా వారికి బలం బేబీకి రావాలనే ఉద్దేశంతో నేను తాగలేకపోయినా ఆయన ఫీల్ అయ్యారు. సో ఈ కాంప్రమైజ్ ఏంటి అంటే ఇంకా వేరే ఫ్రూట్స్ని ఆఫ్ చేసుకోవడం. దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ట్రై టు ఎంజాయ్ ది ప్రెగ్నెన్సీ ఇన్ ద వే యూ విష్ టు హ్యావ్ అండి. నిజంగా చెప్తున్నా, అంటే మనకి ప్రెగ్నెన్సీ అందరికీ ఒకేలా ఉండదు, అందరూ ఒకేలా ఎంజాయ్ చేయలేరు. అండ్ ఒకవేళ గెస్టేషనల్ డయాబెటీస్ లాంటివి ఏమైనా మీకు ఎదురు పడితే ఆ ఫేస్ని కూడా మీరు వీలైనంత వరకు నవ్వుతూనే ఎంజాయ్ చేసేయండి. బికాజ్ అదేమి సంవత్సరాల తరబడి లైఫ్ లాంగ్ ఉండిపోయే డయాబెటిక్ కాదు అందరికీ కూడా సిచ్యువేషన్ కాదు. సో కేవలం ఆ టైంలోనే వస్తుంది కాబట్టి అప్పుడు కూడా మనం స్టిల్ యూ కెన్ బిలీవ్ మీ, కొన్ని నెలలే ఇది, దాని తర్వాత మళ్ళీ ఉండదు. కాబట్టి ఇప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్, డాక్టర్ మీకు సజెస్ట్ చేసే డైట్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే అరే నాకే వచ్చిందని కాకుండా నాకన్నా ఇంకా చాలా కష్టాలు ప్రెగ్నెన్సీలో ఫేస్ చేసేవాళ్ళు ఉన్నారు అనే విషయం మర్చిపోకుండా మీరు ఈజీగా ఆ ఫేస్ని దాటేసేయండి. అండ్ ఒకవేళ ఏ ప్రాబ్లం లేకపోతే కనుక మీరు మీకు నచ్చిన ఫుడ్ని, మీరు తినగలిగే ఫుడ్ని తినండి. వాటర్ అయితే మ్యాక్సిమం తాగండి.
ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుందండి. ఒకవేళ ఇప్పటికీ యాజ్ అ కపుల్ మీరు ఒకవేళ ఈ వీడియోని చూస్తున్నట్లయితే, మీ స్పౌజ్ ఆ ఆడపిల్లకి ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్లో అన్నీ ఎంజాయ్ చేయలేదు, తన వీక్నెస్లు ఏంటో గుర్తించండి. ఫర్ సపోజ్ నా వీక్నెస్ వచ్చి నా అంతటి నేను వాటర్ తాగలేను. నేను మా బాబు కార్తిక్ విషయంలో కూడా ఇబ్బంది పడేదాన్ని. మా వారు 4 లీటర్స్ ఆఫ్ వాటర్ బాటిల్స్ లిటరల్గా పక్కన పెట్టేళ్ళేవారు ఆ టైంలో, అది ఆయన వచ్చేటప్పుడు ఫినిష్ చేయమని. ఈసారి ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఇంట్లోనే ఉండడం వల్ల ఆయన నాకు ఇచ్చిన బెస్ట్ సపోర్ట్ ఏదైనా ఉందంటే నాకు వాటర్ ఇవ్వడం. నాకు వాటర్ దగ్గరికి ఇచ్చినా కూడా తాగకపోవడం అంటే అప్పుడు అది తప్పు కదా. సో వీలైనంత వరకు వాటర్ తాగడానికి అసెస్ చేసింది మాత్రం మా వారు. సో అలా మీ వైఫ్లో ఏదైనా చిన్న వీక్నెస్ ఉంటే దాన్ని తనకి అసెట్గా మార్చండి. అది ఒక్క సపోర్ట్ తనకి సరిపోతుంది. తను పని చేసుకోగలుగుతున్నప్పుడు లెట్ హర్ డూ. అలాగే మా వారు నన్ను బేసిక్గా ఆపేదైతే బాత్రూమ్ క్లీనింగ్ చేసేటప్పుడు అలాంటి విషయాల్లో ఆ స్మెల్స్ మనకి మంచిది కాదు, లోపల ఉన్న బేబీకి కూడా ఇంపాక్ట్ అవుతుంది అని ఇబ్బంది పడేవారు. ఇప్పుడైతే నా దగ్గర కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ ఉన్నాయి మా ఇంట్లో వాడేది. సో నాకు ఇప్పుడు నేను బాత్రూమ్ క్లీనింగ్ కాదు కదా, ఏదైనా ఈజీగా చేయగలను. కానీ నిజంగానే నేనైతే ఒక పక్కన వామిటింగ్ సెన్సేషన్తో ఇబ్బంది పడేదాన్ని. కాబట్టి నా అంతా నేను ఒకవేళ నేను యాక్టివ్ నేను చేసుకోగలను చేసేటప్పుడైనా సరే అలాంటి స్మెల్స్ నాకు ఇంపాక్ట్ ఉండేది. ఈవెన్ కంఫర్ట్ స్మెల్ కూడా నాకు ఇంపాక్ట్ ఉండేది. సో అలాంటప్పుడు దయచేసి టేక్ యువర్ ఓన్ ప్రికాషన్స్. మీకు నచ్చని పనిని చేయలేకపోతే వదిలేసేయండి, చేయగలనివి చెయ్యండి. యాజ్ అ హస్బెండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్, ప్లీజ్ సపోర్ట్ ఆన్ హర్ వీక్నెసెస్. ఒకవేళ వీక్నెస్ అనే కాదండి, తను ఏది ఇబ్బందో అది మాత్రం హెల్ప్ చేయగలిగితే చాలు. అండ్ ఏది తను చేయగలుగుతుందో ఇంకా తనని సపోర్ట్ చేస్తూ ఉన్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఐర్లాండ్లో ప్రెగ్నెన్సీ అప్పుడు అసలు స్కాన్ ఎప్పుడు చేస్తారు ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి కదా. ఐర్లాండ్లో ఎప్పుడెప్పుడు అపాయింట్మెంట్స్ నాకు ఉండేవి, అలాగే స్కాన్ ఎప్పుడు జరిగింది, ఇలాంటి విషయాన్ని క్విక్గా మీకు షేర్ చేస్తాను. సరేనా, ఇనీషియల్గా నాకు ఎవ్రీ 1 మంత్కి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది మెటర్నిటీ హాస్పిటల్లో. ఒకసారి డాక్టర్ అపాయింట్మెంట్ ఉండింది, తర్వాత నుంచి మిడ్ వైఫ్ అపాయింట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే స్కాన్కి వచ్చేసరికి 3rd మంత్లో ఇనీషియల్ ప్రెగ్నెన్సీ స్కాన్ చేశారు. అందులో కేవలం బేబీ ఎలా ఉంది, హార్ట్ బీట్ ఎలా ఉంది ఇలాంటి విషయాలు మాత్రం చెక్ చేశారు. కోవిడ్ టైంలో నేను ఈ ప్రెగ్నెన్సీని ఫేస్ చేయడం వల్ల 9th మంత్ వరకు జరిగిన ఏ స్కాన్లోనూ ఎవరిని అలౌ చేయలేదు. కేవలం నేను ఒక్కదాన్నే వెళ్ళి రావాల్సి వచ్చింది. అదే సాధారణంగా అయితే హస్బెండ్ని అలౌ చేస్తారు. 5th మంత్లో నాకు యాక్చువల్గా స్కాన్ చేయడం జరిగింది, అనాటమీ స్కాన్ అనేది. ఇక్కడ ఆ స్కాన్లో వాళ్ళు జనరల్గా ఒకవేళ మీరు అబ్బాయి అమ్మాయిలను తెలుసుకోవాలనుకున్నా కూడా ఆ స్కాన్లోనే పర్టికులర్గా రివీల్ చేస్తారు. మాది మేనరికం కాబట్టి దానికి సంబంధించి ఏమైనా ఇనీషియల్గా టెస్టులు చేస్తారా అని ఇక్కడ కనుక్కోవడానికి ట్రై చేసాం. అలాంటివి ఏమి లేవు కానీ సో ప్రైవేట్ స్కాన్ ఒకటి చేయించుకున్నాము. మీరు చూసేటప్పుడు ఆ స్కాన్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్ పెడతాను. అయినప్పుడు ఇలాంటి ఒక షీట్ ఇచ్చి మీకు కనిపిస్తుంది కదండి, సో ఇలాంటి ఫోటోగ్రాఫ్స్ మాత్రమే మాకు షేర్ చేయడం జరిగింది. డెలివరీకి ముందు రోజు వరకు నా అపాయింట్మెంట్స్ అన్నిటికీ నేను ఒక్కదానే వెళ్ళాను. అది నేను గొప్పదాన్ని అని చెప్పడానికి కాదండి, నిజంగా ఇక్కడ అంత బాగుంటుంది, సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావచ్చు. ఏదైనా ఇబ్బంది ఉన్నాయి అక్కడికక్కడ మనం అంబులెన్స్కి కాల్ చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది రాదు. హాస్పిటల్లో డాక్టర్ని మీట్ అవ్వడానికి కాకుండా ఈవెన్ హాస్పిటల్ లోపల కూడా ఎంట్రీ లేదనమాట. సో అందుకోసమే నేను ఒక్కదాన్నే వెళ్ళాను, ఎందుకు మా వారు బయట వెయిట్ చేయడం అని. సో ఇక స్కాన్స్కి వచ్చేవరకు మధ్యలో ఇంకా నాకు 5th మంత్ స్కాన్ అయిన తర్వాత నాకు వాళ్ళు ఒకటే చెప్పారు, ఇంకా మధ్యలో స్కాన్స్ ఏమి ఉండవు, మీ బేబీ హెల్దీగా ఉంది, సో ప్రాబ్లం లేదు కాబట్టి అన్లెస్ అండ్ అంటిల్ ఏదైనా అవసరం ఉంటే తప్పించి స్కాన్ చేయరు అని. ఎప్పుడైతే అప్పుడు వాళ్ళే రిఫర్ చేసి బ్లడ్ టెస్ట్లు చేయడం జరిగేది. ఐరన్ లెవెల్స్ కూడా నాకు మళ్ళీ 9th మంత్లో ఒకసారి చెక్ చేశారు బ్లడ్ టెస్ట్ చేసి. అండ్ అలాగే 9th మంత్లో వాళ్ళకి బేబీ హైట్ ఒకటి చెక్ చేస్తూ ఆ బేబీ హైట్ ఎందుకో ఎగ్జాక్ట్గా అనిపించలేదు, ఒకసారి స్కాన్ చేద్దామని అడిగి వాళ్ళు ఇంకొకసారి నెక్స్ట్ అపాయింట్మెంట్ అంటే లాస్ట్ మంత్స్కి వచ్చేపాటికి 2 వీక్స్కి ఒకసారి నాకు అపాయింట్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ అపాయింట్మెంట్స్లో నాకు వీళ్ళు ఇలా చెక్ చేసి ఇంకొకసారి స్కాన్ రాశారు. అప్పుడు కూడా స్కాన్కి వెళ్ళిన తర్వాత నార్మల్గా ఉందని ఐ పాస్డ్ ఆన్ అన్నమాట. సో నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఇంకొక విషయం ఏంటంటే, ప్రెగ్నెన్సీలో ప్రతి ఫేజ్ కష్టంగానే ఉంటుందండి. మనకి మన లైఫ్లోనే ప్రతి ఫేజ్లోనూ కష్టాలు ఉంటూనే ఉంటాయి, అవన్నీ కూడా మనకి కేవలం టెస్టింగ్ ఫేజ్ లాంటివి. సో జనరల్గా ఎవరేమంటారంటే ఫస్ట్ బేబీ నిలబడడం అనేది అంటే బేబీ జర్నీలో ఫస్ట్ ట్రైమిస్టర్ చాలా ఇంపార్టెంట్, సెకండ్ ట్రైమిస్టర్ చాలా ఇంపార్టెంట్, లేదా 3rd ట్రైమిస్టర్ ఇంకా ఇంపార్టెంట్, ప్రీ టర్మ్ బర్త్ అవ్వకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్, ఇట్లా చాలా చెప్తూ ఉంటారు. బట్ నేనైతే ఒకటే అంటాను, మీకు ఎవరేమని చెప్తున్నా అందరి మాటలు వినండి, ఓపిక్గా వినండి, బికాస్ చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా ఏ ఫేజ్లో అయినా సరే. సో మీకు ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు వినండి, బట్ మైండ్కి ఫైనల్గా మీ థాట్స్ని అనేవి మీ థాట్స్ని మీరే కంట్రోల్ చేయండి. అంటే ఏది ఎంతవరకు ఆలోచించాలి, ఏది ఎంతవరకు చేయాలో మీరే రెస్ట్రిక్ట్ చేసుకోండి. అండ్ నేను ఇంతకుముందు మా ఫస్ట్ బాబు ప్రెగ్నెన్సీలో చెప్పినట్టుగానే నేనైతే ఇదిగోండి
ఈ ఫోటోగ్రాఫ్లో చూపిస్తున్నట్టు దత్తాత్రేయుని చరిత్ర చదవడం, దత్తాత్రేయుని బొమ్మ గీయడం జరిగింది. మా బాబు పేర్లో కూడా దత్త అనేది ఇంక్లూడ్ చేయాలని అనుకున్నాను. నేనైతే రామాయణ పుస్తకం ఒకటి చదవడానికి ట్రై చేశాను, అది కంప్లీట్ చేశాను. అలాగే గురుచరిత్ర చదవాలనుకున్నాను, కంప్లీట్ చేశాను. అండ్ అదే టైంలో కొన్ని పూజలు జరుగుతున్నప్పుడు ప్యారల్గా నాకు చెప్పడం వల్ల హనుమాన్ చాలీసా చదివాను. నాకు తోచింది నేను చేశాను, మిమ్మల్ని ఇదే ఫాలో అవ్వని మాత్రం చెప్పను. మీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, భగవంతుడు ఏ రూపంలో అని మీరు చూసినా సరే మీకు నచ్చినట్టుగా మీకు తగినట్టుగా వీలైనంత వరకు డివైన్ కనెక్టివిటీ పెంచుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఇట్ విల్ హెల్ప్ యూ. ఇదంతా కాకపోయినా మెడిటేషన్, చాంటింగ్, ఏదైనా మంత్రాలు, దేవుడి మంత్రాలు చాంటింగ్ చేయడం అనేది చాలా మంచిదండి. నిజానికి మా గురువు నాకు చెప్పేదైతే వంట చేసేటప్పుడు కూడా ఎవరైనా వస్తున్నారని అంటే వాళ్ళకి మంచిగా వంట పెట్టాలని అనుకుంటాం కదా, అలాంటి ఫేజ్లో కూడా మనం ఏం చేయక్కర్లేదు. కేవలం ఒక మంత్రం చాంట్ చేసుకుంటూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే, ఫోకస్ మీ పని మీద పెడితే ఆటోమేటిక్గా అది చాలా చక్కగా వస్తుంది, మీరు ఎక్స్పర్ట్ అవ్వకపోయినా. ఓవరాల్గా నేను సజెస్ట్ చేసేది కూడా ఇదే, ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆడపిల్లలు ప్రెగ్నెన్సీలో ఉన్నా కూడా మీ మైండ్ సెట్ని ఏదో ఒక దాని మీద పెట్టండి. అప్పుడు ఖాళీగా ఉంచకుండా ఆ బ్రెయిన్కి కాస్త ఎంజాయ్ చేసే విధంగానే ఏదో ఒక టాస్క్ తీసుకోండి. లైక్ డ్రాయింగ్ వేయండి, డాన్స్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ అ సింపుల్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డాన్సెస్ కూడా ఉంటాయి. సో మీకు ఫ్రీ ఎలిజిబుల్ అనిపించినవి, మీరు చేయగలనంత, మీ బాడీ సజెస్ట్ చేసినంత వీలైతే మీకు అలా ఇలాంటివి చేసేటప్పుడు, ఎస్పెషల్లీ డాన్స్ లాంటి వాటికి మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ట్రైనర్స్, స్పెసిఫిక్గా డాక్టర్ సజెషన్స్ తీసుకుని చేయండి. నేను అన్నానో ఇంకొకళ్ళు అన్నారని కాదు కానీ, బట్ ఆడపిల్లలు ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలి. ఏ ఫేజ్లో అయినా సరే ఎంజాయ్ చేయాలి, నవ్వుతూ ఉండాలి. అనుకున్నంత ఈజీగా ఏ సిచ్యువేషన్ ఉండదు కాబట్టి, ఎస్పెషల్లీ జాయింట్ ఫ్యామిలీస్లో అత్తగారు ఇలా అందరూ ఉంటారు కాబట్టి, తోడికోడళ్ళు అనో ఆడపడుచులను వీళ్ళనేవి అన్నీ కూడా రిసీవ్ చేసుకుంటూ ఫేస్ చేస్తాం కాబట్టి, ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ బేసిక్గా హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ బీ యువర్ సెల్ఫ్. ముందు మీకు మీరుగా నేను నా మాట వింటాను, నా బేబీ జర్నీ కోసం నేను చాలా హ్యాపీగా హెల్దీగా ఉంటాను అని మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది అంటే హస్బెండ్ సపోర్ట్ ఉంటే కనుక, డియర్ హస్బెండ్స్ ప్లీజ్ అండి, తనకి ఏదో 100 రెట్లు బంగారం ఇవ్వకపోయినా పర్లేదు, ఆడపిల్లకి ఈ టైంలో ఇవ్వగలిగేదే బెస్ట్ ఫుడ్, హెల్త్, సపోర్ట్. ఈ మూడు తనకి తనకు తగినట్టుగా మాట్లాడగలిగి తనకి తగినట్టుగా చూసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఒకవేళ అలాంటి సపోర్ట్ లేని ఆడపిల్లలే ఈ వీడియో కనుక చూసినట్లయితే, ఐ స్టిల్ టెల్ యూఆర్ స్టిల్ బ్లెస్డ్, ఎందుకంటే భగవంతుడు అనే వాళ్ళు ఉంటారండి ఏ ఫేజ్లో ఉన్నా మనకి హెల్ప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి. సో సమ్వన్ ఇస్ దేర్ టు హెల్ప్ అస్ అని గుర్తుపెట్టుకొని మీరు ఇంకా బ్రైట్గా మీ ప్రెగ్నెన్సీ పీరియడ్ని పాస్ చేసేయండి. అండ్ ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ పాస్ అయినాక మళ్ళీ మనం డెలివరీ తర్వాత పోస్ట్ డెలివరీ ఫేజ్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది కూడా అంత ఈజీ కాదు. సో ప్రతి ఫేజ్ కొంచెం కొద్దో గొప్ప కష్టమైతే ఉంటుంది, కానీ ఏ కష్టానైనా మనం తీసుకునే విధానంలోనే ఉంటుంది కాబట్టి, బీ బ్రేవ్, బీ హ్యాపీ, హ్యావ్ ద బెస్ట్ జర్నీ. ప్రెగ్నెన్సీలో మేజర్గా నేను చాలా యాక్టివ్గా హ్యాపీగానే హెల్దీగా ఉన్నానండి. మ్యాక్సిమమ్ 7th మంత్ వరకు నేను చాలా బాగానే ఉన్నాను. తర్వాత నుంచి నాకు బేబీ వెయిట్ అనేది తెలుస్తూ వచ్చింది, ఇబ్బంది పడ్డాను, కొడుకునే విషయంలో ఇబ్బంది పడ్డాను. 5th మంత్ వరకు మేజర్గా నేను వామిటింగ్స్ వల్ల ఇబ్బంది పడ్డాను, కానీ ఆ తర్వాత వామిటింగ్స్ ఆగినాయి కానీ ఆ నాజియా ఫీలింగ్ అయితే అలాగే ఉంది. సో నేను చేసిన పనెల్లా నాకు నచ్చనివి, నాకు దేనివల్ల అయితే ఆ సెన్సేషన్ కలుగుతుందో వాటిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ న్యూట్రలైజ్ సప్లిమెంట్స్ వేసుకుంటూ వచ్చాను. సో ఎస్పెషల్లీ 3rd trimesterలో నేను సాల్మన్ ఒమేగా అనే సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి, మీరు వాటికి వెళ్ళాలనుకున్నా, సో యూ స్టిల్ కెన్ ట్రై దెమ్. సో కానీ నేనైతే 100% అంటే ఆర్గానిక్ సప్లిమెంట్స్నే సజెస్ట్ చేస్తా అండి. సో అలాంటి సప్లిమెంట్స్లో సాల్మన్ ఒమేగా అనేది 3rd trimesterలో ఎక్కువగా అంటే డిహెచ్ఏ లెవెల్స్ ఎక్కువగా అవసరం అవుతాయి కాబట్టి వాటిని నేను ఎక్కువగా తీసుకున్నాను. అంటే ఒకటి ట్యాబ్లెట్ బదులు 2 టాబ్లెట్స్ తీసుకున్నాను. బర్త్ జర్నీలో కూడా 3rd phaseలో వాళ్ళకి ఎముకల బలం ఎక్కువగా కావాలి కాబట్టి అప్పుడు నేను కాల్మాక్ డి అనేది తీసుకున్నాను. సో వీటితో పాటు విటమిన్ సి ఇంక్లూడ్ చేసుకున్నాను. ట్రైమిస్టర్కి తగినట్టుగా మీరు కూడా మీ సప్లిమెంట్స్ని మేనేజ్ చేసుకోవడం తెలుసుకోండి. అసలు న్యూట్రలైజ్ సప్లిమెంట్స్ నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నానో మీరు తెలుసుకోవాలన్నా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, నేను తప్పకుండా గైడ్ చేయగలను. సప్లిమెంట్స్తో పాటు నేను చేయగలిగింది అయితే వాటర్ తీసుకోవడం, మంచి ఫుడ్ తీసుకోవడం. అండ్ నేనైతే ప్యూర్ వెజిటేరియన్ అండి. సో నా వెజిటేరియన్ డైట్లో నేను నా డ్రై ఫ్రూట్స్ని కానీ అవిసె గింజలను కానీ ఇలా ఏది హెల్దీ అయితే అవి నేను చూస్ చేసుకుంటూ ఆ వాటిని ఇంక్లూడ్ చేసుకున్నాను నా డైట్లో. మేజర్గా నాకు ఇలా పైకి పడుకోవడమే అంటే పైకి పడుకోవడం అలవాటు, విచ్ ఇస్ నాట్ రైట్. ఎటో ఒకవైపు తిరిగి పడుకోవాలని చెప్తూ ఉంటారు కదా. సో ఆ ఫేజ్ 7th మంత్ వచ్చినప్పటి నుంచి నాకు ఎక్కువగా ఇబ్బంది పట్టింది. సో అలా పడుకోలేకపోయేదాన్ని, ఒక పక్కకు తిరిగినా చాలా ఇబ్బంది పడ్డాను, బ్యాక్ పెయిన్ ఉండేది అండి. అంటే నిద్ర సరిపోయేది కాదు,
రాత్రంతా మెలుకోవాల్సి వచ్చేది. ఎంతో కంఫర్ట్ జోన్ ఉన్నా కూడా నాకైతే నిద్ర లేక చాలా ఇబ్బంది పడ్డాను 9th month వచ్చేపాటికి. సో ఐ వుడ్ గైడ్ యూ, అంటే ఈ విషయంలో మీకు రిలాక్స్ అవ్వడానికి చాలామంది చెప్తూ ఉంటారు హాట్ వాటర్ థెరపీ అని, కొంచెం మర్దన చేసుకోమని, మసాజ్ చేసుకోమని చెప్తూ ఉంటారు. వీలైనని చేయండి, మీకు వీలైనంత వరకు మీకు ఎలా వీలైతే అలా చేయండి. ఆడపిల్లల్ని ఆదిశక్తితో పోలుస్తారంటారు, అంటే మనకి ఎంత శక్తి ఉందో ఆలోచించండి. సో మనకి చాలా శక్తి ఉంది మనలో, మనం ఫైట్ చేయడానికి, హెల్దీగా ఇలాంటి ప్రెగ్నెన్సీ ఫేస్ని ఫేస్ చేయడానికి. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఒకవేళ మీరు కనుక ప్రెగ్నెన్సీ జర్నీలో ఉంటే. సో ఓవరాల్గా అది తారిక్ ప్రెగ్నెన్సీ జర్నీ ఇన్ ఐర్లాండ్కి. సో మీకేమన్నా పర్టికులర్గా పర్సనల్గా మీరు డబ్లిన్లో ఐర్లాండ్లో కనుక ఉండి ఇలాంటి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా మీరు నాకు మెసేజ్ చేయండి. ఈమెయిల్ ఐడిని ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను, ఖచ్చితంగా మీ ఈమెయిల్స్కి రెస్పాండ్ అవుతాను. మీకున్న డౌట్స్ని నా ఎక్స్పీరియన్స్తో వీలైతే నేను సజెస్ట్ చేయగలిగితే తప్పకుండా హెల్ప్ చేస్తాను. తారక్ ఫీడింగ్ టైం కూడా మొదలైపోయింది, నిద్ర లేచిపోయాడు. సో నెక్స్ట్ డెలివరీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీకు కనుక ఈ వీడియో కనుక ఉపయోగపడింది అనిపిస్తే తారక్ ఏం చెప్పాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అండ్ సో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.